नमस्ते एक्सप्रेस न्यूज़ को स्वागत। నిరుపేదల బంగారు భవిష్యత్తు కోసం వైసీపీ ప్రభుత్వం ఎంత ఖర్చైనా వెచ్చించి ఆదుకుంటుందన్న ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి 31వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం విద్యార్థులకు సామాజిక విలువలపై అవగాహన కల్పించాలన్న హైకోర్టు జస్టిస్ గంగారావు గణంగా సాయిబాబా సెంటర్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు వామపక్షాల ప్రజా సంఘాలు బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఉద్యోగులు పట్టభద్రులపై ఉందన్న శాసనమండలి సభ్యులు విటపు బాలసుబ్రహ్మణ్యం అంబేద్కర్ భవనంలో పీడీఎఫ్ అభ్యర్థుల సంఘీభావ సభ రామతీర్థంలో పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించిన పశుసంవర్ధక శాఖ జీడీ డాక్టర్ బేబీరాణి 120 ఆవులకు వైద్యం అందించి ఉచితంగా మందులు పంపిణీ మున్సిపల్ ఆదాయ వనరులను పెంపొందించేందుకు కాంప్లెక్స్ సముదాయాలను నిర్మిస్తున్నామన్న శాసనసభ్యులు మానుగుంట మహేందర్ రెడ్డి మున్సిపల్ స్థలంలో కాంప్లెక్స్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం వైసీపీ సీనియర్ నాయకులు కటారి రామచంద్రరావు అనారోగ్యంతో మృతి రామచంద్రరావు మరణ వార్త తెలుసుకుని స్వగృహానికి వెళ్లి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సివిఎన్ రేడియోరూమ్ కాన్ఫరెన్స్ హాలులో లూయీ బ్రెయిల్ 214వ జయంతి లూయీ బ్రెయిల్ లేకుంటే అందుల జీవితం దుర్భరంగా ఉండేదన్న రాష్ట్ర అధ్యక్షుడు జి రవీంద్రబాబు భాగ్యనగర్లోని నారాయణ ఒలింపియడ్ స్కూల్లో ఫేర్వెల్ ఫంక్షన్ 9-10 తరగతుల విద్యార్థులు భరతనాట్యం డాన్స్ మైమ్తో అతిథులను అలరించిన విద్యార్థులు గాయత్రి మందిరంలో మాఘపౌర్ణమి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాలరాతి విగ్రహానికి ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించిన విగ్రహ దాతలు ఓగిరాల ఆంజనేయులు కుటుంబ సభ్యులు మాఘపౌర్ణమి సందర్భంగా చెముకుర్తిలోని శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానంలో స్వామివారికి వైభవంగా కళ్యాణ మహోత్సవం 516 కలశాలతో ఊరేగింపు నిర్వహించిన మహిళలు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని భారతీయ జనతా యువమోర్చ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు డిఆర్ఆర్ఎం మున్సిపల్ హైస్కూల్లో గ్రౌండ్లో ఫ్లడ్ లైట్ల మధ్య జూనియర్స్ సీనియర్స్ పురుషుల మహిళల విభాగాల్లో పోటీలు శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉచితంగా వైద్య శిబిరం టెక్నీషియన్స్ గురువులను గుర్తు చేసుకుంటూ రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ టెక్నీషియన్ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులకు వైద్య సేవలు పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరులో రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు జిల్లా వాలీబాల్ బాలుర విభాగం ప్రథమ స్థానంలో నిలిచి ప్రకాశం జిల్లా పేరును నిలబెట్టిందన్న సిద్ధ సూర్యప్రకాష్ రావు ఇండియా పెంతికోస్ట్ దేవుని సంఘం ఆంధ్రప్రదేశ్ యూనిట్ ప్రెసిడెంట్గా ఒంగోలుకు చెందిన పాస్టర్ జి భగవాన్ దాస్ ఎన్నిక భగవాన్ దాస్ వరుసగా రెండోసారి స్టేట్ ప్రెసిడెంట్గా ఎన్నిక కావడం విశేషం మల్బరీ తోటలు సాగు చేసే రైతులు మొక్కలు నాటే ముందు భూసార పరీక్షలు చేయించుకోవాలన్న ఏడి సుబ్రహ్మణ్యం భూసార పరీక్షల ద్వారా పోషక విలువలు తెలియాలంటే రైతులు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకోవాలని వెల్లడి సంత రవిదాస్ జయంతి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో జరిగిన చర్మకార వృత్తి చేసుకునే వారికి ఘనంగా సన్మానం సామాజిక చైతన్యాన్ని పురిగొల్పిన భారతీయ ఆధ్యాత్మిక పునాదులను పరిష్టపరిచారన్న డాక్టర్ వ్యాసరాజ్ నగరంలోని 31వ డివిజన్ మామిడిపాలెంలో 8 లక్షల రూపాయల వ్యయంతో ఐమాక్స్ స్ట్రీట్ లైట్లు ఏర్పాటుకు భూమి పూజ చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడాలని కార్పొరేషన్ అధికారులను ఆదేశించిన బాలినేని లింగ సముద్ర మండలం సచివాలయం కన్వీనర్లు గ్రామ వార్డు వాలంటీర్లు గృహసారథుల అవగాహన సదస్సు కార్యక్రమానికి హాజరైన కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహేందర్ రెడ్డి నియోజకవర్గం పరిశీలకులు కొమ్మూరి కనకారావు హాజరు ఎక్స్ప్రెస్ న్యూస్ ఇంతటితో సమాప్తం.